గుంటూర్ జిల్లా బుర్రిపాలెం గ్రామానికి చెందిన వ్యాపారదారుల కుటుంబం అతనిది. పేరేమో ఘట్టమనేని శివరామకృష్ణ. 1962 లో మాట ఇది. దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ కొడుకులు కోడళ్ళు అనే సినిమా తీయాలనుకొని అందులోని ముఖ్య పాత్రకు ఈ కుర్రాన్ని తీసుకున్నారు. రిహార్సల్స్ కూడా జరిగాయి. అయితే ఎందుకనో ప్రసాద్ ఆ చిత్ర నిర్మాణాన్ని విరమించుకున్నారు. దాంతో నిరాశ పడిపోకుండా శివరామకృష్ణ ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరకు 1963 లో చిత్రాలయ శ్రీధర్ కాదలిక నేరమిల్లే అనే తమిళ చిత్రంలో హీరోగా అవకాశం వచ్చింది. అయితే ఇతనికి తమిళం అస్సలు రాదు. ఎంత ప్రయత్నించినా భాష కొరుకుడు పడలేదు. అలా ఆ ఛాన్స్ కూడా దూరమైంది. డబ్బులన్నీ అయిపోయాయి. మళ్ళీ డబ్బుల కోసం ఊరు వెళ్ళాడు. సరిగ్గా అదే సమయంలో పత్రికలో ఒక ప్రకటన వచ్చింది. బాబు మూవీస్ వారు చేయనున్న కొత్త సినిమాకి కొత్త ఆర్టిస్టులు కావాలన్నది ఆ ప్రకటన సారాంశం. మంచి మనసులు మూగ మనసులు అనే రెండు రజతోత్సవ చిత్రాల తర్వాత మూడో సినిమా కొత్త ఆర్టిస్టులతో చేయాలని ఈ ప్రకటన ఇచ్చారు వారు. ఈ ఒక్క ప్రకటనకి 4-5 వారాల్లో 5,000 మంది ఫోటోలతో దరఖాస్తు పంపించారు. వారిలో ఔత్సాహిక నటులు, విద్యార్థులు, అధ్యాపకులు, 700-800 జీతం తెచ్చుకునే పెద్ద ఉద్యోగస్తులు ఎందరో ఉన్నారు. శివరామకృష్ణ వెంటనే తన ఫోటోలు పంపించాడు. 15 రోజుల తర్వాత టెస్ట్కు రావాల్సిందిగా బాబు మూవీస్ వారు ఉత్తరం రాశారు. అరుణాచలం స్టూడియోలో స్క్రీన్ టెస్ట్ జరిగింది. 5,000 అప్లికేషన్స్ నుండి 150 మందిని సెలెక్ట్ చేసి స్క్రీన్ టెస్టులు చేశారు. ఒక్కొక్కరి చేత ఒక్కొక్క ఘట్టం నటింపచేసి సినిమా తీశారు. ఫ్లోర్లోంచి బయటకు వచ్చిన శివరామకృష్ణతో దర్శకులు ఆదుర్తి సుబ్బారావు, అబ్బాయి నువ్వు వెళ్ళొచ్చు అన్నారు. ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ శివరామకృష్ణ రైలెక్కి తన ఊరికి తిరిగి వచ్చాడు. కథ ప్రకారం ఫైనల్గా 12 మందిని ఎంపిక చేశారు ఆదుర్తి. ఇక్కడేమో రోజు పోస్ట్మ్యాన్ కోసం శివరామకృష్ణ ఎదురుచూపులు. ఆ రోజు అదృష్టాన్ని మోసుకుంటూ వచ్చాడు పోస్ట్మ్యాన్. శివరామకృష్ణ హీరోగా సెలెక్ట్ అయ్యాడని ఊరు ఊరంతా క్షణాల్లో పాకిపోయింది. ఆ సినిమా పేరే తేనె మనసులు. ఆ బుర్రిపాలెం బుల్లోడు కృష్ణ. అప్పుడు ఆయన వయసు 23 ఏళ్ళు. ఈ చిత్రానికి హీరోయిన్ సెలక్షన్స్ కోసం ప్రముఖ బాలీవుడ్ నటి హేమమాలిని, ఆనాటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వచ్చారు. కానీ హీరోయిన్లుగా రాజమండ్రికి చెందిన సుకన్య, విజయవాడ అమ్మాయి సంధ్యారాణి ఎంపికయ్యారు. హీరోయిన్ల ఎంపికను ఈజీగా పూర్తి చేసిన ఆదుర్తి సుబ్బారావు హీరోల ఎంపికలో మాత్రం కొంత డైలమాలో పడ్డారు. దేవానంద్ పోలికలు ఉన్న రామ్మోహన్ను ఒక హీరోగా అనుకున్నారు. రామ్మోహన్ ఇంటర్మీడియట్ చదివి హైదరాబాద్ విమాన సంస్థలో మెకానిక్గా పనిచేస్తున్నారు. ఎర్రగా, బుర్రగా, లేతగా, చాకుగా ఉన్న బీకాం కుర్రాడు కృష్ణను మరో హీరోగా మనసులోని ఫిక్స్ చేసుకున్నారు ఆదుర్తి. అయితే చాలామంది అబ్బాయి బాగా పీలగా ఉన్నాడని, హీరో ఇలా సన్నగా ఉంటే ఎలా అని కామెంట్ చేశారు కూడా. చివరకు కృష్ణని హీరోగా ఎంపిక చేశారు ఆదుర్తి. తేనె మనసుల సినిమాలో నటించడానికి మద్రాసు బయలుదేరారు కృష్ణ. విచిత్రంగా ఆ కంపార్ట్మెంట్లోనే మహానటుడు ఎస్వి రంగారావు గారు ఉన్నారు. కృష్ణ ఆయన్నే తేరిపారా చూడసాగారు. ఏంటబ్బాయ్ అలా చూస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు ఆయన. సినిమా చేయడానికి మద్రాసు వెళ్తున్నాను అని డీటెయిల్స్ చెప్పారు కృష్ణ. వెరీ గుడ్, ఆదుర్తి లాంటి బ్రహ్మాండమైన డైరెక్టర్ దగ్గర పడ్డావు, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని ఎస్విఆర్ అనగానే కృష్ణకు తన మీద తనకి నమ్మకం పెరిగింది. ప్రసిద్ధ దర్శకులు కళా తపస్వి కె విశ్వనాథ్ ఈ చిత్రానికి కో డైరెక్టర్. తేనె మనసులు చిత్రం హీరో సెలక్షన్స్కి ముందు ఆదుర్తి సుబ్బారావు మరికొంతకాలం ఆగుతా, సరైన హీరో ఎవరూ దొరక్కపోతే మన విశ్వం చేతనే వేయిస్తా అనేవారు. కృష్ణ, రామ్మోహన్లు దొరక్కపోతే కె విశ్వనాథ్ తేనె మనసులు హీరో అయి ఉండేవారేమో. ఈ చిత్రం షూటింగ్ మార్చి 16, 1964 ప్రారంభమైంది. కొత్త వాళ్ళు సెట్లో తన దగ్గర భయపడతారని, ఆ బెరుకు పోగొట్టాలని ఆదుర్తి ముందే అందరినీ పిక్నిక్లకి, సముద్ర తీర విహారాలకి తీసుకువెళ్ళి సరదాగా గడపడంతో వాళ్ళు నిర్భయంగా స్వేచ్ఛగా నటించారు. షూటింగ్ హైదరాబాద్ ఊటీల్లో జరిగింది. రిహార్సల్స్ మాత్రం మద్రాసులో జరిగాయి. షూటింగ్కు ముందే ఆర్టిస్టులతో రిహార్సల్స్ చేయించారు ఆదుర్తి. డైలాగ్ రిహార్సల్స్, నడవటం రిహార్సల్స్, చూడటం రిహార్సల్స్, ఇలా అన్ని రకాల రిహార్సల్స్ చేయించారు. హీరాలాల్ మాస్టర్ డ్యాన్స్ నేర్పించారు. ఫైట్స్, సాంగ్స్ మీద ఎలాంటి అవగాహన లేని కృష్ణ ఈ 4 రోజుల శిక్షణలో బాగా రాటుదిలారు. డైలాగ్ డెలివరీ కోసం కె విశ్వనాథ్ రిహార్సల్స్ చేయించేవారు. ఇలా ముందే రిహార్సల్స్ చేయించడం వల్ల కొత్త ఆర్టిస్టులందరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ చేశారు. ఓ సీన్లో కృష్ణ స్కూటర్ మీద నుంచి కారులోకి జంప్ చేయాలి, డూప్ లేకుండా సింగిల్ టేక్లో ఆ షాట్ చేశారాయన. దేశంలోని వేసవి విడుదల్లో ముఖ్యమైనదిగా ప్రఖ్యాతిగాంచిన ఊటీలో ఈ చిత్రం షూటింగ్ 45 రోజుల పాటు జరిగింది. అప్పటి నుంచి కృష్ణ తన సినిమాల షూటింగ్లు ఎక్కువగా ఊటీలోనే చేశారు. కేఆర్కే మోహన్ చెప్పిన పాయింట్ని బాక్సాఫీస్కు అనుగుణంగా ముళ్లపూడి వెంకటరమణ, కె విశ్వనాథ్ చాలా మార్పులు చేర్పులు చేశారు. రచయిత మోహన్కి 1,116 రూపాయలు పారితోషికం ఇచ్చారు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద పారితోషికం. ఈ సినిమాను తొలుత బ్లాక్ అండ్ వైట్లో ప్రారంభించారు. 3-4 వారాలయ్యాక కొత్త వాళ్ళు కాబట్టి కలర్లో తీస్తే సినిమాకి అడ్వాంటేజ్గా ఉంటుందని కలర్లో మొదలుపెట్టారు. అప్పటికే 6-7 రీళ్లు సినిమా పూర్తయింది.
ఆ విధంగా కృష్ణ తొలి సినిమానే తెలుగులో తొలి సాంఘిక వర్ణ చిత్రంగా నిలిచిపోయింది. తేన మనసుల సినిమాలో నటించినందుకు కృష్ణకి 2000 రెమ్యునరేషన్ ఇచ్చారు. ఈ చిత్రం టైటిల్స్లో ఘట్టమనేని శివరామకృష్ణని తగ్గించి కృష్ణగా వేశారు. అప్పటి నుంచి కృష్ణ పేరే కంటిన్యూ అయింది. 31 మార్చ్ 1965 ఈ చిత్రం రిలీజ్ అయింది. ఈ సినిమాలో కృష్ణకు నటుడిగా మంచి పేరు వచ్చింది, కానీ ఆయన కన్నా మరో హీరో రామ్ మోహన్కు బాగా పేరు వచ్చింది. అందరూ రామ్ మోహన్ కథానాయకుడిగా నిలబడతాడనుకున్నారు, కానీ కృష్ణ సూపర్ స్టార్గా ఎదిగి తెలుగు చలనచిత్ర రంగంలో అత్యధిక సినిమాల్లో హీరోగా నటించారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమాలు 100 రోజులు ఆడేవి. అందరూ కొత్త వాళ్లతో తీసిన తేనె మనసులు 100 రోజులు ఆడటాన్ని ఆ రోజుల్లో చాలా విచిత్రంగా చెప్పుకున్నారు. 23 కేంద్రాల్లో అర్ధశత దినోత్సవం జరుపుకున్న ఈ చిత్రం విజయవాడ అలంకార్, గుంటూరు శ్రీలక్ష్మి, తిరుపతి ప్రతాప్ థియేటర్లలో శత దినోత్సవం జరుపుకుంది. అప్పట్లో ఏ హీరో తొలి చిత్రం కూడా ఇంతలా రన్ని కానీ ఇలా రికార్డ్స్ని కానీ సృష్టించలేదు. సినిమా రిలీజ్ తర్వాత ప్రతిరోజు పత్రికల్లో వినూత్న పద్ధతుల్లో పబ్లిసిటీ ఇచ్చేవారు. అలాగే ఇందులో నటించిన 14 మంది నూతన నటీనటుల్ని ఊరూరా తీసుకువెళ్లి ప్రేక్షకులకు పరిచయం చేశారు. విజయ యాత్రలు మొదలైంది ఈ సినిమాతోనే. తొలి సినిమాతోనే ఆర్టిస్టులు ఫేమస్ కావడానికి ఆ టూర్ బాగా సహకరించింది. తన తొలి సినిమాని విజయవాడలో అలంకార్ థియేటర్లో ప్రేక్షకుల మధ్య కూర్చొని చూశారు కృష్ణ. ఈ సినిమా ద్వారా పరిచయమైన 12 మంది నటీనటుల్లో ఒకరైన రాధకుమారి ఆ తరువాత మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. ప్రముఖ నటుడు రచయిత రావి కొండలరావును వివాహం చేసుకున్నారామె. మరో నటి బేబీ రోజారాణి ఆ తర్వాత దూరదర్శన్లో ఉద్యోగం చేస్తూ అక్కడే పనిచేస్తున్న శాంతిస్వరూప్ను పెళ్లాడారు. సుకన్య సంధ్యారాణి ఇద్దరు స్నేహితురాళ్ళు. సుకన్య కృష్ణలకు పెళ్లి జరగబోయి ఆగిపోతుంది. పెళ్లిపీటల మీద సుకన్యను చూడని కృష్ణ ఆ తర్వాత సుకన్యతోనే ప్రేమలో పడతాడు. సంధ్యారాణి భర్త రామ్మోహన్ తన కంపెనీలో పనిచేసే సుకన్యను మోహిస్తాడు. సుకన్య తెలివిగా రామ్మోహన్ సంధ్యారాణిని కలుపుతుంది. కృష్ణ కూడా సుకన్యను పెళ్లిపీటల మీద వదిలి వచ్చేసినందుకు క్షమించమని అడిగి ఆమెను వివాహం చేసుకుంటాడు. ఇది సూక్ష్మంగా తేన మనసుల కథ. ఈ చిత్రంలో చాలామందికి తెలియని విశేషం ఒకటి ఉంది. కృష్ణ సుకన్యపై చిత్రీకరించిన 1, 2, 3, 4, 5, 6, 7, 8 సాంగ్లు సుకన్యకు పి సుశీల ప్లేబ్యాక్ పాడగా కృష్ణకు ప్రముఖ హాస్య నటుడు పద్మనాభం ప్లేబ్యాక్ పాడారు. ఆదుర్తి సుబ్బారావు, కేవీ మహాదేవన్, పద్మనాభం క్లోజ్ ఫ్రెండ్స్. కొత్త వాళ్లతో తీస్తున్న సినిమా కాబట్టి రెగ్యులర్ వాయిస్ల కంటే కొత్త వాయిస్ అయితే ఎక్స్ప్రెసివ్గాను కామెడీ టైప్తోనూ ఉంటుందని ఆదుర్తి సుబ్బారావు పట్టుబట్టి పద్మనాభంతో ఆ పాట పాడించారు. ఇలా ఎన్నో విశేషాలతో రూపొందిన తేనె మనసులు తెలుగు తెరకు ఓ సూపర్ స్టార్ని అందించి చరిత్రలో నిలిచిపోయింది. వరుస విజయాలతో అగ్రశ్రేణి దర్శకుడు అనిపించుకున్న ఆదుర్తి ఏ కారణం చేతనో కొత్త వాళ్లతో సినిమా తీయాలనుకోవటం వల్ల కృష్ణ మనకి దక్కారు. ఆ తరువాత కాలంలో ఆయన విజయవంతమైన అనేక ప్రయోగాలు చేసి తెలుగు సినిమా ప్రతిష్టను ఇనుమడింపచేశారు.